అలాంటి చంద్రబాబు తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో తన వైఖరికి భిన్నంగా ఈ సభకు నమస్కారం అనేశారు అంతేకాదు తాను మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సభలో అడుగు పెడతానని కూడా గట్టిగానే శపథం చేశారు ఆ సభలో చంద్రబాబుకు అవమానం జరిగింది దాని మీద ఆయన అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు అయితే సభలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా స్పీకర్ ముందు పెట్టి బాధ్యుల చేత క్షమాపణలు చెప్పించడమే బాధ్యత సభ్యుల విధి ఆ విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు అయితే ఆయన తన ఆవేదనను ఎంత అణచుకున్నా ఆగనిదైంది దాంతో ఆయన సభ నుంచి బయటకు వచ్చేసారు అయితే ఇప్పటికీ సరిగ్గా రెండున్నరేళ్లకు పైగా సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంది చంద్రబాబు ఇప్పటి నుంచే జనాల్లో ఉండాలనుకున్నా ఎన్నికల వేడి ఆరు నెలల ముందే పుడుతుంది ఇక చంద్రబాబు పాదయాత్ర అన్నా బస్సు యాత్ర చేసినా జనాలకు ఏమీ కాదు దాంతో క్యూరియాసిటీని తెచ్చే విషయం ఏది లేకపోతే ఈ యాత్రలు కూడా పూర్తిగా సక్సెస్ కావు ఈ విషయాలు ఇలా ఉంటే అసెంబ్లీని చంద్రబాబు ఒక్కరే బాయ్కాట్ చేస్తారా లేక ఎమ్మెల్యేలంతా చేస్తారా అన్నది స్పష్టత లేదు మరోవైపు శాసన మండలిలో కూడా అందరూ ఎమ్మెల్సీలు బాయ్కాట్ చేస్తారా లేదా చూడాలి అక్కడ ఇక్కడ కలిపి టీడీపీకి ముప్పై మందికి పైగా సభ్యుల బలం ఉంది ఇప్పుడే సభకు అంటే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు అసెంబ్లీకి రాను అని చెప్పేస్తే జనాలు కూడా ఓటెందుకు వేయాలని అడిగినా అడుగుతారు నాడు జగన్ అయితే పాదయాత్రలో చివరి రెండేళ్లు ప్రజలతోనే గడిపారు దానికంటే ఎక్కువ సమయమే ఇప్పుడుంది దాంతో టిడిపి సభను బాయ్కాట్ చేసి తప్పు చేసిందా అన్న చర్చ అయితే ఉంది ఈ కన్నీళ్లు సింపతి రేపు లేని నాడు అసెంబ్లీ బాయ్కాట్ కూడా పొరపాటే అనిపించక మానదు ఇంకోవైపు చూస్తే చంద్రబాబు ఎలాగైనా ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అసెంబ్లీకి వచ్చేలా వైసీపీ దూకుడు కూడా ఉండబోతోంది అంటున్నారు మూడు రాజధానుల మీద కొత్తగా బిల్లుని ఆమోదిస్తామని జగన్ సర్కార్ చెబుతోంది ఒకవేళ ఆ బిల్లుని కనుక ఉభయ సభల్లో ప్రవేశపెడితే మాత్రం ఖచ్చితంగా టీడీపీ హాజరు కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ బిల్లును అడ్డుకోవడానికైనా వెళ్ళకపోతే ఆ తప్పు పూర్తిగా టీడీపీది చంద్రబాబుదే అవుతుంది అంటున్నారు అమరావతి రైతులు చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చారు మళ్లీ జగన్ మూడు రాజధానులు అంటూ అమరావతి విషయంలో అదే అన్యాయం చేస్తే మాత్రం టీడీపీ తరఫున నిలిచి కనీసం పోరాడేవారు సభలో లేకపోతే రైతులకు కూడా ఆ పార్టీ చెడ్డవుతుంది తమకు అండగా లేని టీడీపీ విషయంలో వారి రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు మొత్తానికి జగన్ ఏమనుకుని మూడు రాజధానుల చట్టం రద్దు చేశారో కొత్త చట్టం తేవాలనుకుంటున్నారో తెలియదు కానీ ఈ బిల్లు కనుక సభ ముందుకు వస్తే మాత్రం చంద్రబాబు ఖచ్చితంగా అసెంబ్లీ ముఖం చూడాల్సిందే అంటున్నారు ఈ విషయంలో రైతుల నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి అయితే టీడీపీకి ఉండడం ఖాయమని చెబుతున్నారు